ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం తెగని విధంగా అయితే కొనసాగుతోంది. ఒక పక్క భార్య వాణి అయితే ఇంటి బయట అయితే నిరసన చేపడుతున్నారుగా, మరో పక్క దువ్వాడ శ్రీనివాస్ గారు అయితే లోపల ఇంట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని వారం రోజులుగా ఈ వివాదం అయితే కొనసాగుతుంది. అసలు ఈ వివాదానికి ఎప్పుడు ముగింపు పలుకుతుందని సర్వత్ర అయితే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ మన వద్ద ఉన్నారు, ఇంకోసారి ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈ వివాదం పట్ల ఆయన ఎట్లా మళ్ళీ దీన్ని వివరించే ప్రయత్నం చేస్తారు, ఏ విధంగా ముగింపు పలికే ప్రయత్నం చేస్తారని అడుగు చేద్దాం. సార్ దువ్వాడ శ్రీనివాస్ గారు నమస్తే సార్. సార్ అసలు మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లుగా సమాచారం ఉంది, అప్పుడు అంతగా ఆమె చుట్టూ తిరిగారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇప్పుడు ఇంత వైరల్గా మీరు కుటుంబ వివాదం మారడానికి కారణం ఏంటి సార్? లవ్ మ్యారేజ్ ఏం కాదు సార్, వాళ్ళు మీద అంత దగ్గర ఫ్యామిలీ, అసలు పెళ్లికి ముందే పెద్ద గొడవలు వాళ్లే చెప్పారు కదా రాఘవరావు, వాణి తండ్రి చెప్పాడు పెళ్లికి ముందే చాలా పెద్ద గొడవలు, పెళ్ళి అయిన తర్వాత కూడా గొడవలే. 96వ సంవత్సరం పెద్ద బిడ్డ పుట్టిన తర్వాత నేను మా పాపని శ్రీని విడిచిపెట్టేసి వచ్చేయమని కూడా చెప్పాను. అలా వన్ సైడ్ లవ్ అంటున్నారు, నాదే అంతే లవ్ ఉంది, నా ప్రేమే తప్ప తట్టు నుంచి జీరో, ఎప్పుడు నేను చూడలా. తన నా మీద ఒక్క క్షణం కూడా ప్రేమతో మాట్లాడింది నా 30 ఏళ్ళ జీవితంలో చూడలే. ఇది ఒక మెకానికల్ లైఫ్ అంటే ఉన్నామా పోయినామా, ఎప్పుడు కూడా ఇంటికి రాగానే నేను ప్రచారం తిరిగి వస్తాను 10, 11, 9 రాగానే స్టార్ట్, ఇలా షూ ఇప్పు లోపలికి వెళ్ళాం కానీ గొడవలు, ఏదేదో గొడవలు, ఒక్కోసారి ఇష్టం ఉంటే తింటాను లేకపోతే ప్లేట్ పడేసిపోతాం, అంటే టార్చర్ అనమాట. ఉన్న 7-8 గంటలు లేకపోతే ఎప్పుడైనా సండే ఏదో వచ్చి ఇంట్లో ఉన్న ఏదో ఒక టార్చర్, అమ్మని తిట్టడం, తమ్ముళ్ళని తిట్టడం, నాకను ఎవరైనా దువ్వాడ శ్రీనివాస్ చాలా బాగా ఈరోజు స్పీచ్ ఇచ్చారు, లేదా బాగా మాట్లాడారు, లేదా బాగా చేశారో, మాకు హెల్ప్ చేశారంటే వాళ్ళ శత్రువు అయిపోతాడు. ఇంకా మీరు పొరపాటున వెళ్ళి శ్రీనివాస్ మంచివాడు అంటే మిమ్మల్ని తిడతారు, శ్రీనివాస్ పనికిమాలినోడు ఎదవా అంటేనే మీకు పెద్ద ఫ్యాన్ అయిపోతారు మీరు. అలా అనమాట ఆవిడ తత్వం, అది షీ కాంట్ డైజెస్ట్, అది ముందు నుంచి ప్రతిరోజు ఉన్నటువంటి సమస్య. ఆమె అహంకారం, ఆమె తత్వం ఏంటంటే అహంకారం, ఈగో అహంకారాల మధ్య అహంకారం అంటే అదే రెండో ఒకటి, ఈ రెండింటి మధ్య ఇటు మధ్య నలిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిందే చెయ్యాలి, నేను అనుకున్నదే జరగాల, వ్యాపారాలన్నీ నా పేరున ఉండాలి, రాజకీయం నేనే చెయ్యాలి, ఇవన్నీ ఒక తన ఏదో రాజకీయం తన వల్ల నాకు వచ్చిందంటారు. తన వల్ల ఎలా వస్తుంది, వాళ్ళ నాన్న ఏమైనా ఎమ్మెల్యేవా ఎంపీవా ఎలా వస్తుంది, వాళ్ళ నాన్న ఆఫ్టర్ ఆల్ ఎంపీపీ, నా చేతులతో 7-8 మందికి పోటీ చేశారు, నేను చేశాను పోటీ, ఎమ్మెల్యే పోటీ చేశారు, నా టికెటే తీసుకున్నారు. 2003లో రాజశేఖర రెడ్డి గారితో నేను అడుగులు ప్రారంభించాను, 2000 సంవత్సరంలో విద్యార్థి రాజకీయాల నుంచి. సారు నా వర్క్ స్టైల్ చూసి నాకు టికెట్ అనౌన్స్ చేశారు హరిశ్చంద్రపురం. చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళి నాకు ఆ టికెట్ ఇవ్వకపోతే నా కూతురుకో నాకు ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా వేస్తామని సార్ దగ్గర చెప్పారు. సార్ ఏమో నాకు చెప్పి నువ్వు చిన్నోడు అబ్బా నీకు ఇంకా చాలా టైం ఉంది, మీ మామ ఏదో అలర పెడుతున్నాడు ఇచ్చేద్దాంలే అన్నాడు. అలాగే సార్ అన్నాను, అది 2004, ఇది 2024. ఈరోజు కొడుకు దగ్గరికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళి సేమ్ టార్గెట్ అంటే టికెట్ మాకు ఇవ్వండి, లేదా శ్రీనివాస్తో మాకు విడాకులు ఇచ్చేయండి, లేదా నేను విషయం తయారు చేస్తాను అని అధిష్టానం ముందు డిమాండ్ అనమాట. మరెందుకు ఈ గొడవలన్నీ, ఆ టికెట్ ఇచ్చేద్దాంలే అని నా 25 సంవత్సరాల కష్టాన్ని 100 మెట్లు దిగి నేనే ప్రకటించాను. అంటే మీరు అబ్జర్వ్ ఏం చేశారు సార్, అంటే ఇప్పుడు కూడా తనదే పైచే ఉండాలన్న ధీమతోడు ఉన్నారా ఆవిడ? ఆవిడ అంతే సార్, అహంకారం సార్, అసలు పై చేయి ఉంటే తప్పులేదు సార్. బా ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ని నేను వదులుకొని తనకు ప్రకటించానంటే పై చేయి తందే అవుతుంది కదా, దానికి నేను బాధపడలే. ఒకవేళ పై చేయి తందవుతుందని నేను బాధపడేవాడిని అయితే నేను జగన్ అన్నకి రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి అనౌన్స్ చేయిస్తామా? చేయను కదా, పంతానికి నేను కూర్చుండిపోతాను కదా, కుటుంబం తనైతే నేనైతే. సార్ ఇక్కడ పై చేయి కింద చేయను కాదు సార్, ప్రేమ లేదు సార్. సో ఆ ప్రేమను మీరు బయటకు వెతుక్కునే ప్రయత్నం చేశారా? నేను ఎప్పుడు ఆ ప్రయత్నాలు చేయలేదు, నా బాధల్లో నేనున్నా. నేను ఒక కాన్సెప్ట్తో ఒక సాధారణంగా మగవాళ్ళు ఇంట్లో కరువు అయినప్పుడు బయట ఆ సాంత్వాన్ని కోరుకునే ప్రయత్నం చేస్తారు. ఒకసారి నాకు ఎలాగయ్యేదంటే వాళ్ళు విమర్శించేటప్పుడు తోలనాడు మాట్లాడేటప్పుడు తిను నా గుండె బరువు ఎక్కినట్టు అయ్యేది, చాలా బాధ అనిపించేది, నాకు నేనే దుఃఖాన్ని దిగమింగుకోవటం, ఆవేశంగా ఉండిపోవటం, ఊపిరి తీసుకోలేని టైప్లో నేను మారటం, నాకు నేనే ఒత్తిడికి గురైపోవటం. అయితే నాకు ఒక సెల్ఫ్ మెకానిజం భగవంతుడు ఒక్కొక్కరికి ఒకటి ఇస్తాడు వెంకన్న స్వామి దయ వల్ల, నాకు నేనే రికవర్ అవ్వడం కూడా నాకు తెలుసు, ఎంత స్ట్రెస్ ఉన్నా రికవర్ అవుతాను. ఆ రికవరీ టెక్నిక్ నాకు తెలుసు కాబట్టి నేను కొంచెం మళ్ళీ రికవర్ అయ్యి సరేలే
అని నా మనసులో నేనే ఉంచుకుంటాను. 30 ఏళ్లలో జరిగిన సంఘర్షణ నేను ఎప్పుడు ప్రజలకు చెప్పలా. 30 ఏళ్లలో జరిగిన సంఘర్షణని 2 ఏళ్ల నుంచి చీల్చి చెండాడుతుంది దువ్వాడవాణి నా గురించి. కేవలం నేను ఎంతో అంత నలుగురికి తెలుసునుండి కాబట్టి ఆమె చెండాడగలుగుతుంది. అదే నేను సామాన్యుడిని అయితే తను ఏమైనా చేయగలదా? అదే నా పేరున ఆస్తులు లేకపోతే తను ఏమైనా చేయగలదా? అదే నాకు రాజకీయ హోదాలు లేకపోతే ప్రజల్లో పలుకుబడి లేకపోతే తను ఏమైనా నన్ను చేయగలదా? ఇవి నా దగ్గర ఉన్నాయి కాబట్టే తను చేయగలుగుతుంది. ఎందుకంటే బ్లాక్మెయిల్ అంటారు దీన్ని. బ్లాక్మెయిల్లో విజయం సాధించింది. సరే, మాధురి గారితో ఎప్పుడు మీ జీవితంలో ఎంటర్ అయ్యారు? ఆవిడతో ఉన్న మీకు సంబంధం ఏంటి? అసలు ఆవిడ వల్లనే వివాదం వచ్చిందా, లేదంటే వేరే ఇతర కారణాలు ఏమైనా అని మీరు భావిస్తున్నారు? మాధురిని రాజకీయాల్లోకి తెచ్చిందే దువ్వాడు వాణ్ణి, పరిచయం చేసిందే వాణ్ణి. పరిచయం చేసిన వ్యక్తికి మళ్ళీ నాకు అమ్మాయికి రిలేషన్ అంటగట్టిందే అమ్మాయి వాణి. ఇలా చేసిన పరిస్థితుల్లో ఆమె జీవితం దుర్భరం అయిపోయింది. అత్తవారు కన్నవారికి దూరం అయిపోయి ఇవన్నీ విషయాలు చెప్పాను మీడియా ముందు. దూరం అయిపోవటం వల్ల ఒకనొక స్థితిలో సూసైడ్ చేసుకునే పరిస్థితులు నా ఎదురుగుండానే జరిగినాయి. అప్పుడు నేనే కాపాడాను, లైఫ్ వచ్చింది. తనకి మళ్ళీ ఒక కంటిన్యూస్గా మాధురి మీద, ఒక ఆడపిల్ల మీద, సాటి మహిళ మీద ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే మరి ఎలా బ్రతుకుతారు సార్? ఎవరికైనా క్యారెక్టరే ముఖ్యం కదా సార్, అందులో ఆడపిల్లకి క్యారెక్టరే ముఖ్యం కదా. అలా నువ్వు మాట్లాడినావు, ఆమె బర్న్ అయింది. నిన్న కూడా కార్ యాక్సిడెంటు, సూసైడ్ సెల్ఫ్ చేసుకోవాలని ఆ ప్రయత్నంలో ఆమెకు ఉంది. ఎలాంటి నేను ఎలా విన్నానంటే పిల్లలు ఫోన్ చేసి మమ్మీ అందరూ డిఎన్ఏ చేయాలి నీకు అని అంటున్నారంట అని కాన్వెంట్లో అంటుంటే ఆ మాట ఫోన్లో వింటూ ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, డీప్ డిప్రెషన్లోకి. పిల్లలు చేయగలను, అప్పటికే డిప్రెషన్లో ఉంది. ఇదో క్వశ్చన్ తనకు డీప్ డిప్రెషన్కి గురైంది. వెంటనే వెళ్ళి అక్కడ లెఫ్ట్లో ఉన్న కారును గుద్దేసింది. వెంటనే రైట్ టర్న్ తీసేటప్పటికి కారు బాల్తో పడి 3 ఫల్టీలు కూడా డివైడర్ను గుద్ది అది అస్తవ్యస్తమైంది. అది స్కోడా కారు కాబట్టి బతికారు, లేకపోతే బ్రతకరు. ఒకవేళ నేను వాణి గారు ఒక మాట చెప్తున్నారు, ఇప్పుడు మాధురి విషయం కాదు, ఇష్యూ కాదు. ఇప్పుడు ఉంటున్న ఏదైతే ఈ అసెట్స్ కానీ దీనికి సంబంధించి కూడా బంధువులు కొత్తగా వస్తున్నారు ఇక్కడ. ఈ బంధువులు ప్రమేయం ఉండడం వల్ల ఎందుకు ఇప్పటివరకు లేని బంధువులు ఇప్పుడు ఏంటి ప్రవేశిస్తున్నారు, దీని మీద హక్కు ఉందంటున్నారు, ఏంటి ఇదంతా అనేసి కొద్దిగా గందరగోళంలో అవుతున్నారు. మొదటి నుంచి వారం నుంచి నా స్టేట్మెంట్స్, ఆవిడ స్టేట్మెంట్స్ ఒకసారి స్టడీ చేయండి సార్, ప్రజలకే నేను తెలియజేస్తున్నాను. మొదటి రోజు నాన్న అని పిలడానికి వచ్చిన పిల్లల్ని గేటు తీయలేదు అన్నది. నేను అక్కడికి వెళ్ళను, నాకు అవసరం లేదు, పిల్లలే వెళ్తామంటే వద్దని అన్నాను. అనవసరంగా పిల్లలు వెళ్ళారు, ఆయన మంచోడు కాడు వెళ్ళొద్దు అన్నాను, పిల్లలు వెళ్ళారు. అంటే తినే ఉసుగులు పంపించింది అన్న చెప్పక ఈ రకంగా చెప్పింది. రెండో రోజు తనే వచ్చి డోర్లు పగలగొట్టి తాళాలు విరగొట్టి రౌడీలతో గోండాలతో ఇంట్లో ట్రెస్పాస్ చేసింది. మరి ఎలా వచ్చింది? ఓకే, రెండో రోజు వచ్చి ఏం చెప్పింది? మాధురి ఇక్కడ ఉంది కాబట్టి బట్ట బయలు చేయడానికి నేను వచ్చాను అన్నది. మాధురి మీద ఇష్టానుసారంగా డిఎన్ఏలు ఇవన్నీ వాగింది, అందుకే వచ్చాను అన్నది. ఇది వ్యభిచార కుటుంబ గృహం అని కూడా ఒక దుర్మార్గమైన మాట్లాడింది. అలాంటి పనులు చేయడానికి దువ్వాడ శ్రీనివాసుడు నా గృహం, నేనుంటున్న నివాసాన్ని నాకు అవసరం ఏంటి, నాకు ఎందుకు అవసరం అలాంటి దుర్భాషలు, వైఫే అన్నది. అని 4వ రోజు ఏమన్నది? ఎమ్మెల్సీగా రాజీనామా చేయాలి, పలాస వెళ్ళిపోవాలి, టెక్కల్లో ఉండకూడదు, పార్టీ ఇతనికి సస్పెండ్ చేయాలి. నువ్వెవరు పార్టీకి సస్పెండ్ చేయమని అడగడానికి, నువ్వు టీడీపీలో ఉన్నావు కదా. మొన్న నేను ఎన్నికల్లో పోటీ చేస్తుంటే అచ్చెన్నాయుడితో చేతులు కలిపి అచ్చెన్నాయుడికి సపోర్ట్ చేశారు రాఘవరావు వాణి. ఇది ఎవరికైనా మీరు అడగడి చెప్తారు. అదే పరిస్థితులు ఇప్పుడు అచ్చెన్నాయుడు సపోర్ట్ చేస్తున్నాడు. వాళ్ళకి పోలీస్ ఫోర్స్ వాళ్ళకి నాకు కాదు, ప్రజాప్రతినిధులకు నాకు కాదు, వాళ్ళకి పోలీస్ ఫోర్స్. విచిత్రం ఇది. ఆమె వైసీపీ అయితే ఆయన ఎందుకు చేస్తాడు? ఇద్దరికీ అయిపోద్ది పని. కానీ ఆమెకి పూర్తి అతని సహకారంతో ఈమె ఇక్కడ ఉన్నారు సార్, ఇదంతా తెలిసిన విషయం. 3వ పాయింట్ ఇంకోటి అడిగారు, ఇది ఈ ఆస్తులకు సంబంధించి మీ కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులు ఎప్పుడు రాలా. ఇప్పుడు మా తమ్ముడు శ్రీధర్ ఉన్నాడు, మా అమ్మగారిని 30 ఏళ్ళలో రాలా. ఎందుకు రాలేదు? నువ్వు రానివ్వలేదు కాబట్టి. తమ్ముళ్ళు రాలా, నువ్వు రానివ్వలేదు కాబట్టి. ఇప్పుడు రాలా, ఎన్నికలకి రాలా, ఇప్పుడు వచ్చారు, కష్టంలో ఉన్నాను కాబట్టి. కష్టంలో ఉన్నప్పుడు నా అన్న అని వచ్చారు, నా కొడుకు అని వచ్చింది మా అమ్మ. ఏం రాకూడదు, మరి నీ చెల్లెలు వచ్చింది కదా, నీ ఇద్దరు చెల్లెళ్ళు వచ్చారే, నువ్వు నా కూతురులే రావాలి అక్కడికి. మరి నీ నాన్న ఎందుకు వచ్చాడు, మీ అమ్మ ఎందుకు వచ్చింది, మీ చెల్లెళ్ళు ఎందుకు వచ్చారు, ఇంక దూరం దూరం బంధువులు ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు తెస్తే న్యాయం, నా కొడుకు ఇబ్బందుల్లో ఉన్నాడని నా అమ్మ వస్తే మాత్రం నేరం. తల్లి సార్, అప్పుడు ఆవిడ ప్రధానంగా ఆరోపిస్తున్నారండి, ఈ అసెట్లోని వాళ్ళ బ్రదర్స్కి భాగస్వామ్యం కల్పించారు ఎందుకు అని
అని ఆయన ప్రశ్నిస్తారు. ఈ అసెట్ మాదిరి కొట్టేయడానికి వస్తుందని మొన్న అన్నది, ఇప్పుడేమో శ్రీధర్ కొట్టేయడానికి వస్తున్నాడని ఇప్పుడు అంటుంది, పలాస వెళ్ళిపో పర్వాలేదు అంటుంది, టెక్కల్లో ఉండొద్దు అంటుంది, పలాసలో మాధురితోనే ఉండొచ్చు అంటుంది, మాధురితో టెక్కల్లో పలాసలో ఉండుంటుంది. అంటే ఒక వైఫ్ ఇంకో ఆమెతో నువ్వు ఉండొచ్చు ఉండు అని అనొచ్చా? ఇది ధర్మమా? అంటే ఎన్ని తప్పులు చూడండి. నన్ను ఏదో చేయబోయి ఏదేదో తనే అయిపోతుంది, పిల్లల్ని నాశనం చేసేస్తుంది. అల్లారు ముద్దుగా పెంచినటువంటి పిల్లల్ని సర్వనాశనం చేసే నీచ నికృష్టమైనటువంటి మహిళ తల్లి, మహిళగా అనే చెప్పుకునే సభ్య సమాజానికి, సమాజానికి కూడా ఈవిడ ఒక చీడపురుగు. సార్, ఇప్పుడు చర్చలో ఇరు కుటుంబాలు చర్చలు అవుతున్నట్లుగా సమాచారం ఉంది. ఏదో ప్రధానం ఒక 5 అంశాలు మీ మీద చర్చకు వచ్చాయి, దాన్ని ఓ 3 నెరవేరుస్తా ఉన్నారు, ఇంకో 2 దగ్గర తగ్గుతుంది. అసలు చర్చలు నిజంగా అట్లాంటి ప్రతిపాదనలు ఏమైనా మీరు ముందుకు వచ్చాయా, లేదంటే మీరు ప్రపోజల్ చేశారు? నేనేమి వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా నాకు తెలియదు కదా సార్, డిఫరెంట్ స్టేట్మెంట్స్తో వచ్చారు. ఎందుకు వస్తున్నారా నాకు ఒకటి అర్థం కాలేదు. నిన్ననే మా బ్రదర్ శ్రీధర్కి వాళ్ళ చుట్టాలు కబురు పెట్టారంట. వాళ్ళ చుట్టాలు మా చుట్టాలు ఒకళ్ళే. కబురు పెట్టిన తర్వాత శ్రీధర్ వెళ్ళిన తర్వాత ఒక 5 పాయింట్లు చెప్పారు. అదేంటంటే, నేను ఒరిస్సాలో నాకు ఒక ఫ్యాక్టరీ ఉంది, 20 కోట్లు పైచీలకి 25 వరకు అవుతుంది అటు ఇటుగా. ఆ ఫ్యాక్టరీని 2006 నేను నిర్మాణం చేశాను, గ్రానైట్ ఫ్యాక్టరీ. అది రాసిచ్చేసాను ఆల్రెడీ ఎన్నికలకు ముందే. నామె బ్లాక్మెయిల్ చేశారు. నీది దాని మీద ఏదో వివాదాలు ఉన్నది, నీది నీకు మాదిరికి వీడియోలు ఉన్నాయని వివాదం చేసింది. ఇప్పుడు ఆ వీడియోలు రిలీజ్ చేయమన్నాడు సార్. ఇట్ ఈస్ ద రైట్ టైం. చీ, నాకు అప్పుడు దుష్ప్రచారం చేసి ఎన్నికల ముందు చాలా అసభ్యంగా ప్రవర్తించి నేను నా ప్రచారం ఆపుకొని వెళ్ళి చేయవలసి వచ్చింది కదా రిజిస్ట్రేషను. మరి ఇప్పుడేం రిలీజ్ చేయవు ఆ వీడియోలు? ఇలా ఆమె తత్వం అలాంటిది. అది అయిపోయింది సార్ రిజిస్ట్రేషన్. ఇంకేదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉందట, సంతకం పెట్టాలి. రెండోది ఈ బిల్డింగ్, ఇది 6 కోట్ల రూపాయలు విలువైనటువంటి బిల్డింగ్ కట్టాను. ఈ బిల్డింగ్లో ఇప్పుడు తను ఉంటుంది. ఈ బిల్డింగ్లో నేను గత 2 సంవత్సరాల వరకు ఇక్కడ ఉన్నాను. ఈ బిల్డింగ్కే తాళం వేసేసింది. తాళం వేసేసిన తర్వాత గత్యంతరం లేక లాడ్జుల్లోనూ కొన్నాళ్ళు కారులోనూ ఉంటూ కాలం గడిపాను. ఎమ్మెల్సీగా కూడా ప్రజలు వస్తున్నా కారు దగ్గరే నిల్చొని మాట్లాడటం, ఇలాంటి పరిస్థితులు అమ్మ తీసుకెళ్ళేది. అమ్మ దగ్గర 7 కాలం ఉన్నాను. ఆ తర్వాత ఈ మా తమ్ముడు స్నేహితులు సహకారంతో ఒక స్థలాన్ని తీసుకొని, ఇది టెంపరీ, ఇది పూర్తి కాలేదు, ఒక రూమ్ వేసుకున్నాం అంతే, ఇక్కడ ఉంటున్నాం. నేను అనేది ఏంటంటే, ఈ బిల్డింగ్లోనే ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇక్కడే, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నావు ధర్నాకి, నన్ను ప్రతిఘటించడానికి ఈ బిల్డింగ్ నుంచే నువ్వు వస్తున్నావు. ఈ బిల్డింగ్ సెంట్రల్ ఏసీతో చాలా అలంకరణతో ఒక స్టార్ హోటల్లో కట్టించినటువంటి ఈ బిల్డింగ్ నీకు నీదని చెప్పాను కదా, నువ్వే ఇందులో శాశ్వతంగా ఉండొచ్చు అని చెప్పాను కదా. ఇన్ని కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్కి ఒక 25 లక్షలు ఉంటే అప్పు ఉండొచ్చు, అది క్లియర్ చేసేసి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇది రెండోది. ఈ బిల్డింగ్ ఉంటుండగా హాయిగా ఇందులో ఉండకుండా ఇక్కడుండి నువ్వు చేయాల్సిందంతా, ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తున్న కోర్టుకి వెళ్ళావు, నా మీద గృహహింస డౌరీ చట్టం కింద 10వ తారీఖున ఒక కంప్లైంట్ వేసావు, నిన్న కూడా ఈ లోకల్ కోర్టులో టెక్కలి కోర్టులో ఒక పిటిషన్ వేసావు, ఇవన్నీ ఇక్కడుండి చేయొచ్చు. కానీ ఇక్కడుండి ఎందుకు చేస్తున్నావు? ఏమంటే దోమల్లో ఉన్నాను, మంచులో ఉన్నాను, కారు షెడ్లో ఉన్నానని చెప్తున్నావు. నీ కారు షెడ్లో ఉండాల్సిన కర్మ ఏంటి? నా పిల్లల్ని కారు షెడ్లో కూర్చోబెట్టాల్సిన అధికారం నీకెవడిచ్చాడు? వైఫ్ అయితే నీకు అధికారం పిల్లల మీద ఉంటే తండ్రిగా నాకు కూడా అధికారం ఉంది. నువ్వు ఇక్కడ కూర్చోబెట్టి నీకు అధికారం దమ్ము ఎవడిచ్చాడు? నా పిల్లల్ని ఎందుకు ఇక్కడ కూర్చోబెడుతున్నావు? ఇందులో హాయిగా ఉంటారని నేను ఈ బిల్డింగ్ కట్టాను. ఈ బిల్డింగ్ నీది ఉంచుకో, నేను రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తాను, ఇటు 25 లక్షలు అప్పు తీర్చేసి చేసేస్తాను. ఇది రెండోది. మూడోది, పిల్లలకు చదివించాలి, పెళ్లి చేయాలి. అది డిమాండ్ కింద నేను తీసుకోవట్లేదు, అసభ్యంగా ఉంది. నేను ముందు నుంచి చెప్తున్నాను, పిల్లల్ని పిల్లల బాధ్యత తండ్రి, రిక్షావాడైనా పెద్దవాడైనా తండ్రి పిల్లలకి ఎలా చేయాల్సింది అలా చేస్తాడు. ఒక తండ్రిగా నేను నా పిల్లల్ని ఇప్పటి వరకు బ్రహ్మాండంగా చూశాను. పెద్ద పాపకు డాక్టర్ని చేశాను, రెండో పాపను డాక్టర్ని చేశాను, అంగరంగ వైభవంగా పెద్ద పాపకు వివాహం చేశాను, రెండో పాపకి ఇంకా పీజీ చేయాలి, వివాహం చేయించాలి, ఇవన్నీ నా బాధ్యతలే. అది అడగటం తప్పది, ఫుల్ స్ట్రీమ్. దానికి నేను సమాధానం చెప్పడం కూడా నాకే అసహ్యంగా ఉంది. అది క్లియర్, అది నేను చూసుకుంటాను, అది తను అడగాల్సిన అవసరం లేదు. నాలుగు, ఈ బిల్డింగ్. ఈ బిల్డింగ్లో ఒక 3 కలిపి దీని మీద ఉన్నాం, డబ్బులు పెట్టినారు. ఈ బిల్డింగ్ నాకు ఇచ్చేయాలి అని అంటుంది. ఈ బిల్డింగ్లో ట్రెస్ పాస్ చేస్తుంది. ఈ బిల్డింగ్కి తాళాలు విరగొట్టింది. ఈ బిల్డింగ్ దగ్గరే ధర్నా చేస్తుంది, ఆ బిల్డింగ్ వదిలేసి. ఈ చేసిన దాన్ని నేను ఇప్పుడు ఇచ్చాను అనుకోండి, మళ్ళీ తాళం వేసింది అనుకోండి, నేను ఎక్కడికి వెళ్ళాలి? ప్రజలకు అడుగుతున్నాను, నేను ఎక్కడికి పోవాలి? ప్రజలే చెప్పాలి. సో ప్రజలకు నా వ్యవహారం అంతా కూడా పూసకొచ్చినట్టు అంతా వివరించి చెప్పాను ఇటీవల కాలంలో. ఇప్పుడు ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆవిడ బ్రదర్ ద్వారా అడిగింది కాబట్టి ఆ వివరణ కూడా ఇవ్వాలి. ఆ వివరణ తను ఏం చెప్తుందంటే, రాజకీయ మాటలు చెప్తాడు, ఆ అప్పులు ఉన్నాయి అవి ఇవన్నీ.
నీకు అప్పుల విషయం అనవసరం, సెటిల్మెంట్ డీడ్లు అవన్నీ రాస్తాను. దోవాడ సీన్ అబద్ధాలు తప్ప నిజమని మాట్లాడరు, అంటే ఇవన్నీ ఇచ్చిన హామీలు కూడా అవి ఉట్టే ఉత్తు తామలు తప్ప అవేను అమలు చేయరాయన. 30 సంవత్సరాలు ఏసీ బిల్డింగుల్లో ఏసీ కారుల్లో పిల్లల్ని అంగరంగ వైభవంగా పీంచి పోషించి డాక్టర్లని చేసి ఇవన్నీ ఒత్తుత్తి మాటల అబద్ధాల ఎలా వచ్చింది నీకు నోరు? 30 ఏళ్లలో నేను అబద్ధాలు ఆడానా నీ దగ్గర? మరి ఎలా బ్రతికావు నువ్వు? దేవుడు ఉంటాడు సార్. ఇది ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు సార్? అంటే విడాకులు కోరుకుంటున్నారా? విడాకులు కోరుకుంటే కనుక ఆవిడ ఇచ్చే పరిస్థితులు లేరని చెప్తున్నారు. విడాకులు ఇవ్వకుండానే ఈ సెటిల్మెంట్లు అన్నీ చేయాలంటున్నారు, మీరు ఎట్లా? విడాకులు నేను కోరలా. మా నాయన పెళ్ళైన తర్వాత పెద్ద పాప పుట్టిన వెంటనే నన్ను విడిచిపెట్టి వచ్చేయమన్నాడని తనే అన్నది. మా పెళ్లికి ముందు గొడవలు, పెళ్లికి తర్వాత కూడా గొడవలే, 30 ఏళ్ళు గొడవలే. ఎన్నికలకి 2 ఏళ్ల ముందు పార్టీ, మా పార్టీ అధిష్టానం వద్దకు వెళ్ళి ఆ టికెట్ నాకివ్వండి, లేదంటే నేను ఉరేసుకుని చేస్తాను, నాకు డివర్స్ కూడా ఇచ్చేయండి అని, విడాకులు ఇచ్చేయండి అని అధిష్టానం వద్ద బ్లాక్మెయిల్ చేసింది, నాకు మెసేజ్లు పెట్టింది. నేను ఎప్పుడు ఇవ్వాల, నేను ఎప్పుడు ఆ మాట్లాడాల. అసలు 30 ఏళ్లలో నా ఇంట్లో జరిగిన వ్యవహారమే నేను బయటికి చెప్పలా. ఇంటి వ్యవహారం 4 గోళ్ల మధ్య తెలుసుకోవాలి. బయటికి బహిరంగపరిస్తే ఆ సమస్య పరిష్కారం కాదు తను అనుకుంటుండేది. బహిరంగపరిచి నాశనం చేసి పడేసింది కుటుంబాన్ని, నన్ను నాశనం చేసింది, మాధురి చావుకి కారణమయ్యే పరిస్థితుల్లో తనకి పరిస్థితులు కల్పించింది, పిల్లల్ని నాశనం చేసేసింది, అన్నిటికీ నాశనకారి. ఎన్ని ఇప్పుడు ఇది ఏదైతే ఈ కేసు విషయంకి వచ్చేటప్పటికి 10వ తారీఖు నా మీద ఒక ఫోన్ ఏదది గృహహింస, నెక్స్ట్ డౌరీ హెరాస్మెంట్, దీని కింద ఒక కంప్లైంట్ ఇచ్చింది 10వ తారీఖు. ఓహో, మరి అంతవరకు వచ్చింది అంటే నా మీద ఎఫ్ఐఆర్ పడింది అంటే తిను లీగల్గా ప్రొసీడ్ అవుతుందని, చట్టపరంగా ముందుకెళ్తుందని తెలుసుకొని ఆ రోజే ఆమె కోరిక మేరకు డివర్స్ నోటీస్ నేను ఇచ్చాను. డివోర్స్ పిటిషన్ నాది కూడా పడుతుంది. నిన్నను కూడా తెలియకుండా మరొక పిటిషన్ కోర్టులో వేసింది. ఈ పిటిషన్స్తో అంటే న్యాయస్థానాలకు తాను అప్రోచ్ అవుతూ ఒకవైపు ఇక్కడ కూర్చుంటుంది. నేను ఒకటి తెలియజేసేది ఏంటంటే, ఒకవైపు మా బ్రదర్కి అడుగుతూ 5 పాయింట్లని మళ్ళీ కోర్టులకు వెళ్తూ కేసులు వేస్తూ అది ఎలా సాధ్యమవుతుంది? అలాంటప్పుడు శ్రీధర్ వాళ్ళు నా వల్లో నీకు నా పరిష్కారం కాదు అనుకునేటప్పుడు న్యాయస్థానాలు తెలుసుకో. న్యాయస్థానాలు ఎలా తెలుస్తారంటే అకార్డింగ్ టు ద డాక్యుమెంట్ ప్రకారం తెలుస్తారు. ఈ బిల్డింగ్కి డాక్యుమెంట్ ఉంది, ఎస్, అలాగే ఫ్యాక్టరీకి డాక్యుమెంట్ ఉంది, అలాగే ఈ బిల్డింగ్కి డాక్యుమెంట్ ఉంది. పిల్లలకు సంబంధించి అనకూడదు కానీ నేనైతే సెటిల్మెంట్ డీడ్ రాసిస్తాను, అవన్నీ నేను ఈ మధ్యకాలంలో 16 నెలల్లో 40 లక్షల ఖర్చుల కోసమే ఇచ్చాను పిల్లలకి తనకి. ఆ స్టేట్మెంట్ కూడా మీకు ఇస్తా కావాలిస్తా వాట్సాప్. ఈ బిల్డింగ్ సంబంధించి ఒక ఆయన దీని మీద నాకు ఇంకా హక్కు ఉంది, నేను ఒక పే డబ్బులు ఇవ్వాలి అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనకి పేమెంట్ ఇవ్వాలి సార్? ఇంకా ఆయన ఒక 60 వరకు ఉంటుంది సార్ ఇవ్వాలి. ఆయన నా మీద నమ్మకంతో రిజిస్ట్రేషన్ చేసేసాడు, చెక్స్ ఇచ్చాను ఇవ్వాలి. అదే కాదు, సోదరుడు కూడా పెట్టాడు కొంత అమౌంట్, అప్పటికప్పుడు నాకు డబ్బులు ఎక్కడ వస్తాయి? మరొక 2-3 ముగ్గురం కలిపి పెట్టింది సార్ ఇది. నా ఇది చూసి వాళ్ళు అనుకుంటున్నారు ఇవన్నీ వదిలేసి ఇక్కడ వచ్చి కూర్చున్నారు. కేవలం ఏంటంటే వాళ్ళకి ఒకటే సార్, ఈ బిల్డింగ్ తీసేస్తే వీడు టెక్కల్లో ఉండడు, టెక్కల నుంచి పోతే ఈ ప్రాంతం మాది. ప్రాంతాలు తీసుకోవటానికి మొన్ననేదే అన్నది, ఇక్కడ ఉండకపోతే చాలు నాకు అన్నది. అంటే ఒక స్థిరమైనటువంటి డిమాండ్ లేదు. మొదటి రోజు పిల్లల్ని కనీసం చూడండి నాన్న, 2 ఏళ్లలో తిండి నిద్ర ఒక భోజనం ఎక్కడున్నానని కూడా అదే పిల్లల చేతను అడిగించావా? కనీసం నువ్వు ఎప్పుడైనా అడిగావా? లేదే, ఇప్పుడు వచ్చి అడిగిస్తున్నావే. నాటకం పోనీ అది అయిపోయింది. 2వ రోజు అంటది ఈ బిల్డింగ్ నాకు ఇచ్చేయాలంటది. 3వ రోజు అంటది నాకు ఎమ్మెల్సీ నువ్వు రాజీనామా చేయాలంటది. 4వ రోజు అంటది నువ్వు పలాస పోవాలంటది, మాధురితో ఎక్కడైనా ఉండొచ్చు అంటది, ఇక్కడ ఉండొద్దు అంటది. ఏంటి ఆర్గ్యుమెంట్స్? ఇప్పుడు అంటది పోనీలే సరే 5 పాయింట్స్ అడిగింది కదా, 5 పాయింట్స్లో అకార్డింగ్ టు ద డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ నేను వస్తున్నాను, 5 పాయింట్లు అకార్డింగ్ టు ద డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో నేను క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, 3 పాయింట్లు క్లియర్, 4వ పాయింట్ ఈ బిల్డింగ్ ఇవ్వను, 5వ పాయింట్ అంటే తనే డివర్స్ వేసింది కాబట్టి అకార్డింగ్ టు ద డాక్యుమెంట్స్, అది కూడా అకార్డింగ్ టు ద డాక్యుమెంట్స్ వేసింది కాబట్టి అకార్డింగ్ టు ద డాక్యుమెంట్స్ నేను కూడా ప్రొసీడ్ అయ్యాను. అంతా అకార్డింగ్ టు ద డాక్యుమెంట్. అంతేగాని నేను పలాసలో ల్యాండ్ కొన్నాను, నేను ఈయనకి డబ్బులు ఇచ్చాను, నువ్వు ఎప్పుడైనా నాకు డబ్బులు ఇచ్చి ఉంటే, నువ్వు ఎప్పుడైనా ల్యాండ్స్ కొని ఉంటే, ఆ ల్యాండ్స్ నేను అమ్మేసి ఉంటే. భార్య భర్తల మీద డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటాయా ఇచ్చిన దానికి పుచ్చుకున్న దానికి అనేది? ఇప్పుడు వాళ్ళ నాన్న నుంచి వచ్చిన ఆస్తి రాఘవరావు నుంచి నాకు రావాలి కదా. వాళ్ళ తిను నాకు ఒకవేళ ఇస్తే రాఘవరావు నుంచి రాఘవరావు కూతురికి, రాఘవరావు కూతురు నుంచి దువాడ శ్రీనివాస్కి రావాలి కదా. ఒకవేళ ఆస్తికి మీరే పెట్టుబడి పెట్టారనుకోండి,
నేను కొన్ని ఆస్తి నా పేరును రిజిస్ట్రేషన్ చేశారనుకోండి, రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మరో డాక్యుమెంట్ రాసుకుంటారు కదా, నేను ఈ 100,000 రూపాయలకి ఆస్తి కొన్నాను, ఇందులో నాకు వాటా అందరు రాస్తారు కదా, అది తీసుకురండి, ఏదో ఒకటి తీసుకురా. ఊరికే ఫేక్ ఆర్గ్యుమెంట్ చేయొద్దు. నేను డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాను, డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో. నేను ఏ డాక్యుమెంట్స్ అయితే ఇప్పుడు ఇస్తానని చెప్పానో నా ఎలక్షన్ ఎఫిడవిట్లో కూడా అవే ఉంటాయి, అది చూసుకోమని మాట్లాడుతున్నాను. సార్ ఫైనల్గా ఇప్పుడు భార్య భర్తలు అన్నాక వివాదాలు వస్తుంటాయి, దెబ్బలాట్లు ఘర్షణలు జరుగుతుంటాయి, మళ్ళీ విడిపోతుంటారు, మళ్ళీ కలుస్తుంటారు. సో అలాంటి మళ్ళీ అలాంటి మలుపు ఏమైనా మీ జీవితంలో జరగబోతుందని ఆశించొచ్చా? నా 30 ఏళ్లలో చాలాసార్లు ప్రయత్నించాను, ఓర్పు సహనం ఎంతో ఓర్పుతో భరించాను. భరించేవాడే భర్త కదా, భరించాను. 4 గోళ్ల మధ్య సెటిల్ అయిపోతే మంచిది, 4 గోళ్ల మధ్య ఇది ఉండాలని అనుకున్నాను. 2 ఏళ్ల నుంచి రచ్చకిడిచింది, కంపు చేసింది, సర్వనాశనం చేసింది, దువ్వాడ శ్రీనివాస్ ఇమేజ్ అంతా తీసుకెళ్లి గంగలో కలిపేసింది. ఇలాంటి పరిస్థితుల్లో తను వద్దు అని 1% ప్రేమ ఉన్న 1% తనకు నా మీద ఉంటే ఇంతవరకు రాదు పరిస్థితి. బా సార్, దువ్వాడ వాణిలాగే ప్రతి స్త్రీ కూడా అనుకుంటే భారతదేశంలో సగటు భారత స్త్రీ ఒక్క మగాడు బ్రతకలేడు, ఒక్క కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు. నువ్వు ఒక్కదానివే ఆడదానివా, నువ్వేమైనా స్వర్గం నుంచి దిగొచ్చావా, మగాళ్ళు చేసిన తప్పులు ఏమైనా భవిష్యత్తులో నా విధంగా ఏమైనా మార్పు వచ్చి మీకు మళ్ళీ రాదు సార్, అది వరకు రాదు, అయిపోయింది, అంత అయిపోయింది. డివర్స్ నోటీస్ ఇచ్చేసాం, తనే ముందు కోర్టుకు వెళ్ళింది, తనే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, తన కౌంటర్గా నేను వెళ్ళాను. కాబట్టి లెటస్ డిసైడ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, కోర్టులోనే తేలుతుంది. ఈ 3 ఆస్తులు ఇచ్చేస్తాను, పిల్లలతో సహా అది నా బాధ్యతలు నేను చూసుకుంటాను. ఇదైతే నేను ఇవ్వను, ఇది నేను ఇవ్వను, ఇవ్వలేను. ఇది ఇచ్చేస్తే నేను ఏ చెట్టు కిందో పుట్టుకుందో ఉండాలి అంతే. మరి లీగల్ వెళ్ళిపోయింది, తనే లీగల్గా తనే అప్రోచ్ అయిపోయింది, నాకన్నా ముందు అప్రోచ్ అయింది, తన వెనక నేను అప్రోచ్ అవుతున్నాను, కౌంటర్గా అప్రోచ్ అవుతున్నాను, ఆమె కేసుతో అప్రోచ్ అవుతుంది. సో ఈ న్యాయస్థానాలు తెలుసుకోరు, ఇప్పుడు ఇప్పుడు కూర్చోకూడదు కూడా. ఇక్కడ నువ్వు కోర్టుకి ఎప్పుడు వెళ్ళావో కోర్టులో తెలుసుకోవటమే, స్టేషన్కి ఎప్పుడు వెళ్ళావో పోలీ పిఎస్లో తెలుసుకోవాల్సింది, ఇక్కడ మరి మాట్లాడటానికి లేదు. ఇది మొత్తం మీద దువ్వాడ శ్రీనివాస్ చాలా స్పష్టంగా ఉన్నారు, భార్య వాణి అయితే అస్పష్టమైన అంశాలతో తన ముందుకు వస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నారు తప్ప అందులో ఎటువంటి స్పష్టత లేదని, అలాగే భవిష్యత్తులో తాము ఇద్దరం కలుస్తామన్న ఇది కూడా లేదని, దీన్ని సంబంధించి న్యాయపరంగానే తేల్చుకుంటామని అయితే ఎమ్మెల్సీ శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. కెమెరామ్యాన్ సత్యతో నాయుడు శ్రీకాకుళం నుంచి.